విద్యార్థి దశ నుంచి సామాన్య కుటుంబంలో నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తాడూరి శ్రీనివాసు ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ పదవి ఇంతమటికి జరగలేదు. కానీ తెలంగాణ వచ్చాక తొలిసారిగా సీఎం కేసీఆర్ ఈ ఏదైతే సన్న చిన్నకార కులవృత్తులు ఉండే వాళ్ళందరికీ సహకారం అందించాలని ఈ ఎంబీసీ కార్పొరేషన్ సూచించడం జరిగింది. అందులో భాగంగా దీనికి మొట్టమొదటి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా తాడూరు శ్రీనివాస్ ప్రజాప్రతి గారు ఇప్పుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కూడా విద్యార్థి దశ నుంచి అదేవిధంగా న్యాయవాద వృత్తిలో కూడా న్యాయవాద వృత్తిలో కూడా అనుభవం ఉంది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ మరింత సమర్థవంతంగా తన తెలివితేటలతోటి అందరికీ ఉపయోగపడే శక్తి ఒక తాడూరు శ్రీనివాస్కి ఉందని ఆ బాధ్యతను సీఎం కేసీఆర్ తాడూరు శ్రీనివాస గారి మీద పెట్టడం జరిగింది. దాంతో ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి గారు ఇప్పుడు మొత్తం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్గా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారో అనే విషయం మనం ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మీరు ఈ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అండి. ఈరోజు జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు అధిరోహించినా అనాథాశ్రమంలోకి వెళ్ళి జన్మదిన కేకులు కట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఎన్నో దేవుళ్ళ గుళ్ళు తిరుగుతూ ఉంటారు పుణ్యం గురించి. ఎంతోమంది బీద ప్రజానీకానికి సేవ చేస్తే పుణ్యం వస్తుందని చూస్తూ ఉంటారు. నాకు ఈరోజు ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అత్యంత నిరుపేదలకు సేవ చేసేటటువంటి భాగ్యం ప్రభుత్వ పరంగా నాకు కల్పించడం అంటేనే నాకు నిజంగా నాకు మనస్ఫూర్తిగా ఈరోజు చాలా ఆనంద డోలికల్లో ఉన్నాను. ఎందుకంటే జీవితంలో ఇంతకంటే ఇంకా పుణ్యమైనటువంటి కార్యాచరణ ఏముండదు. మనం ఎన్ని పదవులు అలంకరించినా, లేకపోతే ఎన్ని మెట్లెక్కినా, బీద ప్రజానీకానికి, అట్టడుగునున్నటువంటి ప్రజానీకానికి వారికి సేవ చేయడమే, వారికి వారి పాదాలు కడిగితేనే మనకు పుణ్యం వస్తుందని చెప్పి ఈరోజు అంతటి మహాభాగ్యాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి గారు నన్ను ఈరోజు ఆలోచన చేసి నా గురించి ఈ బాధ్యత మరి నెరవేర్స్తాడనే అచంచలమైనటువంటి నమ్మకం పెట్టుకొని ఈరోజు నాకు ఈ బాధ్యత ఉపజెప్పడం జరిగింది. తప్పకుండా నేను వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి వారి తాపత్రయాలకు అనుగుణంగా వారు పడుతున్నటువంటి తపన బీద ప్రజానీకం మీద ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ ఆలోచనలన్నీ కూడా వారు బీద ప్రజానీకానికి ఏ ప్రతిఫలాలను అయితే అందజేయాలనుకున్నారో వాటన్నిటి కూడా నిజంగా కూడా నేను నా యొక్క కార్యాచరణ ఉంటుంది. నా కార్యాచరణ ఏ రకంగా ఉంటుందంటే ఆ భక్తుడికి దేవుడికి ఏ రకమైన అనుసంధానం చెయ్యాలో ఆ రకంగా నేను అత్యంత బీద ప్రజానీకానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి వారి యొక్క బాధల్ని అనుసంధానించుకుంటూ వారిని వారి కుటుంబాలని మెరుగుపరిచే విధంగా ఉండేటటువంటి కార్యక్రమాల్లో కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి ప్రతి ఫలాన్ని బీద ప్రజానీకానికి అందవేసేటటువంటి ఒక మెసెంజర్ లాగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మీరు టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేశారు, అదేవిధంగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అనుకోని కారణంతో మీకు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు, ఎందుకని? అవకాశం రాలేదనడానికంటే కూడా అంతకన్నా మహద్భాగ్యమైనటువంటి కార్యానికి నన్ను ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచనలో పెట్టుకొని ఆ రకంగా ఉండుంటుంది. తప్పకుండా జీవితంలో చట్టసభలో అడుగు పెట్టాలని ఒక అందులో ఒక న్యాయవాదిగా నేను కాన్స్టిట్యూషనల్ కొంత దాన్ని నమ్ముకొని బ్రతికేవాడిని కాబట్టి డెఫినెట్గా కోర్టులలో వాదించాం, రేపు అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాన వాదించే అవకాశం రావాలని ఈ రాజకీయ వ్యవస్థలో మనం రావాలనే కోరికలు మనకు ఉంటాయి. జనరల్గా కూడా తప్పకుండా నా మనసులో ఉన్నటువంటి కోరిక, జీవిత ఆశయం కూడా నాకు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే వారు చెప్తూ ఉండేవారు, మన సామాజిక వర్గాల నుండి మనం ఈనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలలో అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళము, తప్పకుండా నేను అవకాశం కల్పిస్తానని చెప్పి నన్ను తర్ఫీదిచ్చుకుంటూ నన్ను ఉద్యమంలో మమేకం చేయిస్తూ అనేక నియోజకవర్గాలకు నన్ను ఇన్ఛార్జ్గా పంపించి అనేక మంది ప్రజల జీవ స్థితిగతులను తెలుసుకునేటటువంటి భాగ్యం కల్పిస్తూ ఒకవైపు పార్టీలో జనరల్ సెక్రటరీగా, పార్టీలో ఈరోజు మీడియా పరంగా కూడా నేను ఎలివేట్ అవ్వడానికి, అందులో ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఇందులో నిజంగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి మనం సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అయితే ప్రయోజనం వ్యక్తిగతంగా ఏమైనా ఉంటుందేమో, కానీ మనం వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి మన ఎమ్మెల్యేగా చరిష్మా పెంచుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ ఇది మాత్రం వెలగట్టలేనటువంటిది. ఇది
బీద ప్రజానీకానికి రాష్ట్రం మొత్తం నలుమూలల తిరిగి సేవ చేసే భాగ్యం ఇది అత్యున్నతమైనటువంటి స్థానంగా ఇప్పుడు ప్రజెంట్ నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో తప్ప కూడా అందివచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ పనిచేస్తూ మెరుగైనటువంటి సేవలు అందిస్తూ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు పాకులాడాలని ఏ ఒక్కరికైనా ఉంటుంది. దాంట్లో అలా ఉంటేనే ఆ ఆశ ఉంటేనే ఇంకా పనిలో నిమగ్నమై పనిచేసేటటువంటి తత్వం పెరుగుతుంది. ఆ రకంగా పనిచేస్తూ ముందుకు పోయి అందివచ్చే అవకాశాలను అందుకుంటూ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆశయాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటాను ఈ జీవితాంతం. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభావం తెలంగాణలో ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు. అదేవిధంగా ఉప్పల కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ స్థానం, వచ్చే ఎన్నికలలో కూడా ఉప్పల కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ జెండా ఎగిరిద్దా లేదంటే బీజేపీ జెండా ఎగిరిద్దా అనుకోవచ్చా? డెఫినెట్గా ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా ఉప్పల్ ప్రాంతంలో చాలా వరకు అన్ని కాలనీలు తిరుగుతూ ఉన్నా. వారు ఒకటే చెప్తా ఉన్నారు ఈరోజు, మనం మీద ప్రభుత్వం ఏది ఉంటే కింద వారిని ఎన్నుకుంటే బాగుండేది, మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రీతమ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ మననేమో బీజేపీగా కేంద్ర ప్రభుత్వం ఏమో సబ్సిడీ స్కీములను ఎత్తివేస్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన అన్ని సబ్సిడీ స్కీములను రాష్ట్ర ప్రభుత్వము అమలు పరుస్తూ ఉన్నది. ఈరోజు ఉప్పల్ ప్రాంత అభివృద్ధిలో ఆ పార్టీ వారు గెలిచినా మేమేం ఈరోజు ఇంటింటికి తాగునీరు ఇస్తూ ఉన్నాం, కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇస్తూ ఉన్నాం, ఈరోజు అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం పెడతా ఉన్నాం, ఈరోజు ఉప్పల్ ప్రాంతంలో రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల అభివృద్ధి కేటీఆర్ గారి కృషి వలన ఈరోజు వరంగల్ టు ఉప్పల్ జాతీయ రహదారిని మెరుగైన రహదారిగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఈరోజు మెట్రో రైలు విషయంలో ఉప్పల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసుకుంటూ మేము అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉప్పల్ ప్రాంతంలో చాలా అత్యధిక సేవలు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఉప్పల్ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలోనే మీరు ఒక ఏది సృష్టించినా చరిత్ర అండి. ఈరోజు కేసీఆర్ గారు నాయకుడు, ఆ రోజు అందరు అపనమ్మకాలు తెలంగాణ రాష్ట్రం ఎట్లొస్తుంది అంటే ఇగో గిట్లొస్తుంది అని చెప్పి 14 ఏళ్ళనే తీసుకురావడం జరిగింది. ఎన్నో దేశాలలో కానీ మన దగ్గరే 60 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది, ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఈరోజు 14 ఏళ్ళనే మరి ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా పార్లమెంటును ఒప్పించి మెప్పించి 37 పార్టీలని కలగూరగంపలాంటి ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేసి మన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈరోజు ఒక్క నియోజకవర్గం అభివృద్ధి మాకు పెద్ద లెక్క కాదు. తప్పకుండా రాబోయే కాలంలో ఉప్పలు మనకు ఈస్ట్లో ఉంటుంది, హైదరాబాద్ నగరానికి ఈశాన్య మూలలో ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉప్పల్ మీద ఉంది. రాబోయే కాలంలో ఉప్పల్ తప్పకుండా ప్రగతి సాధించి కాకతీయ నుండి వరంగల్ కాకతీయ నగరం నుండి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఏకైక కడప అది ఉప్పల్ కాబట్టి అలాంటి కడప తప్పకుండా మేము కడిగి దాన్ని అలంకరించుకొని ఏ రకంగా ఇల్లునైతే డెవలప్ చేస్తారో ఆ రకంగా ఉప్పల్ని కూడా అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా ఇది ఎంబీసీ కార్పొరేషన్ వచ్చింది. అయితే ఈ కులాలందరూ కూడా ఏ విధంగా న్యాయపోతున్నారో, అసలు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఓన్లీ సిటీ మెట్కైనా తెలంగాణ జిల్లాలందరికా ఎలా అందబోతుంది మొత్తం ప్రతిఫలాలందరికీ? ఇది మొత్తం రాష్ట్రానికి ఉంటుందండి ఈ కార్పొరేషన్, నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం రాష్ట్రంలో కూడా దాదాపుగా ఇప్పుడు బీసీ కమిషన్ ఏ కులాలు దీంట్లోకి వస్తాయి, ఏ వర్గాలు వస్తాయి, వారి జీవన స్థితిగతులు స్టడీ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినారు గరిష్ట కాలమాన ప్రకారం 6 నెలల్లో మీరు నివేదిక ఇవ్వాలని అన్నా కానీ ఈరోజు స్పీడ్గా వర్క్ చేసి జరుగుతూ ఉంది. అనతి కాలంలోనే ఆ లిస్టు కూడా ఇస్తారు. మనం ఈరోజు ఒకటే, గతంలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇది అయ్యేదా పోయేదా అనుకునేవారు, ఒక అవిశ్వాసంతో ప్రజలు ఉండేది, ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేది కానీ ఆ తర్వాత ప్రభుత్వం అదిగో అంటే 6 నెలలు అనేవారు. ఈ రకంగా వారు చెప్పే మాటలకు విశ్వాసం లేనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే కేసీఆర్ గారి మాట మాకు వేదవాక్కులాగా ఉంటుంది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ రకంగా అందుకే ఆ సంశయాలను దూరం చేయడానికే ఎంబీసీ కార్పొరేషన్ దేశం లెక్క లేదు. ఈరోజు తమిళనాడులో పెరియార్ ఆలోచనలకు అనుగుణంగా జరిగిన తర్వాత ఓన్లీ తెలంగాణలోనే ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ అపనమ్మకాలు రావచ్చు కాక, మన అసెంబ్లీలో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అసలు ఎంబీసీలు అంటే ఎవరు, ఏ కులాలు వస్తాయని అడిగినారంటే వారి అజ్ఞానానికి అదొక తార్కాణం. ఈరోజు ఎంబీసీలు ఎవరనే స్థాయిలో ఆ రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంబీసీలు ఎవరో గుర్తించి ముఖ్యమంత్రి గారు దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈరోజు 1,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ రకంగా 1,000 కోట్ల బడ్జెట్తో దాంట్లో ఎవరు ఉంటారండి? సంచార జాతులు ఉంటారు. సంచార జాతులు అంటే వారికి ఉండడానికి ఇల్లుండదు, వారికి ఏ ఒక్కరోజు కూడా ఈ ఏ ఊరు నాదో తెలియదు. తెల్లారితే
ఏ ఏ ఏ ఇంటికి వెళ్ళి అడుక్కొని తినాలో వారికి తెలియదు. అలాంటి పరిస్థితులలో సంచార జాతులు ఉన్నాయి. ఈరోజు ఎన్నో కులాలు కూడా, కులం పేర్లు కూడా గవర్నమెంట్ గుర్తించినటువంటి వైనాలు ఉన్నాయి. ఈరోజు సమాజము చీత్కరించేటటువంటి వాళ్ళని పరిస్థితులలో ఉన్నారు. ఎవరైనా అడుక్కుంటే ఎవరైనా విసుక్కునే పెడతా ఉన్నారు. ఈరోజు గౌరవంగా ఆనాడు ఉన్నట్టు ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు. ఆనాడు వారిని స్వాగతించి శివుడే మా ఇంటికి వచ్చినాడని మొక్కేవారు. ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు ముస్లింలలో దూదేకుల వాళ్ళు ఉన్నారు, అత్తర్ సాహెబ్లు ఉన్నారు. ఈరోజు ఎలుగుబంటిని వినోదము, ఆ రోజు ఈనాడు ఉన్నటువంటి మల్టీప్లెక్స్లు ఆనాడు లేవు. ఆనాడు వినోదం అంటే ఎలుగుబంటిని పట్టుకొని వచ్చే మా షేక్ బాయే కదా, ఆ రోజు మా మైనార్టీ సోదరుడే కదా, ఆ వినోదాన్ని చూసి ఆహ్లాదపరే వాళ్ళం కదా. పూసల వాళ్ళు ఉన్నారు, ఈరోజు వృత్తిలో మమేకమై ఆడవాళ్ళు పనిలోకి వెళ్ళినప్పుడు వారి కుంకుమ గాజులు చెడిపోతే మార్నింగ్ వచ్చి వారి ముత్తైదువులను మళ్ళీ నిలబెట్టే రకంగా పూసల వాళ్ళు సంఖలో బిడ్డని నెత్తిలో తట్టని పెట్టుకొని ఇంటింటికి తిరిగేవాళ్ళు. వాళ్ళు ఇంకా జీవిస్తున్నారు కదా, ఈ దేశంలో ఇలాంటి వర్గాలు ఉన్నారు కదా. వీరన్నిటినీ కూడా ఏ ఒక్కరు కూడా గుర్తించిన పాపాన ఏ రాజకీయ నాయకుడు పోలే ఇంతవరకు. ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ఈ కులాలన్నిటినీ వారు ఉచ్చరించడమే కాదు, వారందరినీ కూడా ఇంటికి పిలిపించి భోజనం పెట్టి గంటలు గంటలు చర్చించి ప్రభుత్వాలు ఇక్కడ స్కీములు రూపొందించడం కాదు, గ్రౌండ్ లెవెల్లో మీకు ఏం చేస్తే మీ వృత్తి ప్రాభవం మళ్ళీ వస్తుంది, మీ యొక్క సాంస్కృతిక వైభవం తిరిగి మళ్ళీ నేను ఇవ్వగలుగుతాను, మళ్ళీ మీ ఉపాధి అవకాశాలు ఏ రకంగా మెరుగుపడతాయి, మీ వృత్తిలో నైపుణ్యత ఏ రకంగా వస్తుంది, ఈరోజు మోడర్నైజేషన్కి అనుగుణంగా మీ వృత్తిని ఏ రకంగా మార్చుకుంటారు, ఈరోజు వాటి అన్నింటికి అనుగుణంగా ఒక భరోసానిస్తూ 1,000 కోట్ల బడ్జెట్ కూడా ఇస్తూ ఆ వర్గాలందరూ ఈరోజు ఎంతో విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నటువంటి వైనాన్ని చూసి మాకు ఆత్మగౌరవం నిలబడ్డదండి. ఈరోజు అసెంబ్లీలో మా పేర్లు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, మా సామాజిక వర్గాలు ఉన్నాయని చెప్పి పేరు ఉచ్చరింపబడుతూ ఉంది అసెంబ్లీ గోడలు. ఫస్ట్ టైం ఎన్నో కులాల పేర్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు నోటి నుండి పలుకుతూ ఉంటే, మేము వింటూ ఉంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఈరోజు ఏనాడు కూడా ఈ 70 ఏళ్ళ రాజకీయ వ్యవస్థ తర్వాత స్వాతంత్రం సిద్ధించినాక అట్లీస్ట్ మా కులం యొక్క పేర్లు, మా వృత్తేందో కూడా ఈరోజు ఎన్నడూ కూడా ఉచ్చరించినటువంటి వైనం నుండి మమ్మల్ని గుర్తించే ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలు ఆనందపడతా ఉన్నారు. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా ఎంబీసీ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేసి అలాంటి ప్రజల్ని తీర్చిదిద్ది, తద్వారా ముఖ్యమంత్రి గారు ఏ కలలు అంటా ఉన్నారో, ఏ బీద ప్రజానీకం అందరూ సమాన స్థాయిలో మెరుగైనప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. ప్రజలే కదా, ప్రజలకు జీవితాన్ని బంగారుమయం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు తపన పదే పదే, మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి బర్త్డేకి వెళ్ళి వారికి విషెస్ చెప్పబోతుంటే కూడా వారు చర్చించినటువంటిది ఏంటంటే, శ్రీనివాస్ మనం ఏం చేద్దాం ఈ బడుగు బలహీన వర్గాలకు, ఈ వృత్తుల్ని ఎట్లా కాపాడదాం, ఎక్కడ మన మిషనరీ ఉంటుందా, ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో మనం ఆనాడు ఉన్నటువంటి మోటు పని కాకుండా ఈ రకంగా ఏ రకంగా అయితే మనము ఆధునీకరిస్తే బాగుంటుందో అని చర్చ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమేమో నేను బర్త్డే కదా ఆనందంతో పండుగ చేసుకునే వాతావరణం ఉంటుందంటే, వారు పడుతున్న తపన వారి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే ఈ చర్చ చేస్తున్నప్పుడు నిజంగా కూడా నేను చాలా ఆవేదనకు గురైన. ముఖ్యమంత్రి గారు ఇంత ఆవేదనతో ఉన్నారా ఈ వర్గాల పట్ల అని ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా. ఆ రోజే అనుకున్నా మాకు ఇలాంటి నాయకుడు వచ్చాడు, తప్పకుండా మా సామాజిక వర్గాల అందరి బతుకులు కూడా బాగుపడతాయి. తద్వారా తర్వాత నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినప్పుడు నిజంగా కూడా నాకు ఈ జీవితంలో ఇంతకన్నా ఇంకా మంచి ఏదైనా జరిగింది, అసలు ఇంత అవకాశం వచ్చింది, ఇంత ఏదైనా పుణ్యం మూటగట్టుకునేటటువంటి మనకు ఉద్యోగం వచ్చిందంటే నాకు ఇదే అని భావిస్తూ, నేను రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా వారు పడుతున్న తపనకి అనుగుణంగా పనిచేస్తానని, బీద ప్రజానీకానికి డెవలప్ అవుతారని, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా బీద ప్రజానీకం కూడా సుభిక్షంగా బతికే రోజులు వచ్చాయని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి వారు మా వర్గాలందరూ కూడా. అంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఓబీసీ క్యాస్ట్లు అందరూ కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడేది, వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దీన్ని, ఈ ఎంబీసీ కార్పొరేషన్ని? ప్రతి కులం యొక్క వారి వారి నాయకత్వాలను అందరినీ కూడా, వారి వర్గాలని అందరినీ కూడా సెక్రటరేటు, అసెంబ్లీలో మంత్రులు మేము అందరం కూర్చొని అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించలేదు, తమకు తమగా వారు కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. ఏ స్కీములు మనం నిర్ణయిస్తే వారి బతుకులు బాగు, ఉదాహరణకు మనకు చాకలి సోదరులు ఉన్నారు, చాకలి వారికి ఎలక్ట్రిక్ డ్రయర్స్ కానీ, ఎలక్ట్రిక్ మన ఏదైతే సారీ రోలింగ్ మిషన్స్ కానీ, ఈరోజు బల్క్ మిషనరీస్ బెంగళూరులో అమెరికాలో ఉన్నాయి, వీలవుతే విదేశాల నుండి తెప్పించైనా సరే రజక సోదరులకు ఆధునీకరించే ప్రయత్నం మనం చేయబోతా ఉన్నాం. వీలైతే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క బట్టలన్నీ కూడా వారికి ఇప్పించే విధంగా, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా,
మన నాయి బ్రాహ్మణ సోదరులకు ఈరోజు ఫుట్పాత్ల మీద ఈసడించుకుంటా ఉంటే, అక్కడికి రాకపోతూ ఉంటే ఫ్యాషనబుల్ సెలూన్లు వచ్చినాయి. ఈరోజు కార్పొరేటీకరణ చెందినటువంటి సెలూన్లు ఉన్నాయి. వారి బ్రతికే ఆగమైపోయి ఆ కులమే ఆ వృత్తే మృగ్యమైనటువంటి పరిస్థితిలో ఆ సోదరులకు కూడా ఏ రకంగా ఆధునీకరించి ఏ రకంగా మంచి మంచి సెలూన్లు ఓపెన్ చేద్దాము, ఈ కార్పొరేట్ రంగానికి అనుగుణంగా స్పా సెంటర్లు ఏ రకంగా ఓపెన్ అవుతాయో ఆ రకంగా మనం కూడా ఓపెన్ చేద్దామని కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. అనేక కులాలను ఇక్కడ కూడా గత 15 రోజుల నుండి రోజుకొక్క కులాన్ని ఇక్కడ పిలిపించుకొని వారిని అందరినీ కూడా ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మనం ఏ రకంగా లబ్ధి పొందుదాం, మన ఇలాంటి కారణ జన్మలు మళ్ళీ మళ్ళీ రారు, అప్పుడప్పుడు పుడుతూ ఉంటారు. ఈ వర్గాలను పట్టించుకునే నాయకుడు మనకు ఉన్నప్పుడే, ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మనం కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రజల్ని ఎంబీసీ కార్పొరేషన్ ఫస్ట్ చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం ఆలోచనల్ని వారికి తెలియజేస్తూ ఉన్నాం, ఆ ఆలోచనలకు అనుగుణంగా వారు కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉన్నారు. ఇదంతా ఎక్సర్సైజ్ అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మేము ఈ లోన్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు ఏ రకంగా నిలబెట్టాలనే ఆలోచన కార్యాచరణ రంగంలోకి దూకే ప్రయత్నంలో మేము ఉన్నాం. తప్పకుండా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మాకు వీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు నిజంగా కూడా మా బతుకులు బాగుపడతాయని చెప్పి మాకు ఉన్నది కాబట్టి ఆ ఆతృతతో మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ యొక్క లబ్ధిని మేము పొందుతాం. భోలా శంకరుడే ముఖ్యమంత్రి అయితే మా వర్గాల పట్ల ఏ రకమైనటువంటి ఉంటుందో ఈరోజు మేము చవి చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటాం. మీకు అంటే వ్యక్తిగత ప్రశ్న ఇది, మీకు ప్రజాపతి అనే పేరు ఎలా వచ్చింది? యాక్చువల్గా కుమ్మర సామాజిక వర్గానికి చెందినవాడిని నేను. ఈ కుమ్మరి కులము అనే వాళ్ళని ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం. సరే, నేను మార్చుకోవాలని కుమ్మర ఇది అగౌరవం అని కాదు, కుమ్మర కులస్తుల్లో శాలివాహనుడు భారతదేశంలో వెళ్ళినటువంటి రాజు ఉన్నాడు, మైసూరులో రాజు వడియార్లు ఉన్నారు. ఈ ప్రజాపతి అనేది 3 రకాలుగా నేను ఆలోచించి పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో సంఖ్యలకు అనుగుణంగా పాపులేషన్కు అనుగుణంగా రాజకీయ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈరోజు భారతదేశంలో కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా ప్రజాపతులు ఉన్నారు. నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర ఈరోజు మీకు మంత్రులు ఉన్నారు, కేబినెట్ మంత్రులు ఉన్నారు, ఢిల్లీలో ఎంపీలు ఉన్నారు, స్వయాన సోనియాగాంధీ గారి మీద పోటీ చేసేటటువంటి నాయకులు ఉన్నారు ఈ కులానికి చెందినవారు. అవన్నీ కూడా మేము ఆదర్శంగా తీసుకొని ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ క్యాస్ట్కు ప్రతి కులానికి ఒక 4-5 పేర్లు ఉంటాయి. తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్. ఈరోజు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం అనేది మా అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు ఇది ఒక ఆశాకిరణం. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి పెరియార్ ఆలోచనని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అత్యంత వెనుకబడిన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకుల యొక్క ప్రాబ్లంలు లేకుండా వారికి కావలసినటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ వృత్తులను కాపాడుకుంటూ వారి కుల వృత్తులని మెరుగుపరుచుకుంటూ ఆధునికంగా ఏ రకంగా ఆ వృత్తులని చేపట్టి పోటీ ప్రపంచంలో వారు కూడా మరి మనుగడ సాగించాలని ఈరోజు డెవలప్మెంట్ కార్పొరేషన్ 1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 1000 కోట్లే కాకుండా మిగతా కొన్ని మన వర్గాలకు మత్స్య సంపద మనం చూసినాం, మనం ఈరోజు యాదవుల సోదరులకు గొర్రెల ఏదైతే పంపిణీ చూసినాం, అదే రకంగా రజకులకు నాయి బ్రాహ్మణులకు 500 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపులు చేసుకొని రాబోయే కాలంలో వారి జీవితాలు కూడా మెరుగుపడే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రియత ముఖ్యమంత్రి గారు వారి సూచనల మేరకు ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన కేటీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంన వారికి కాకతీయ ఛానల్ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజల అందరి నుండి కూడా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఎంబీసీ కార్పొరేషన్ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులుగా ఉండి ఒక దేశంలోనే దేశానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈరోజు అనేక మన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడం, ఈ రాష్ట్ర ప్రగతిలో వారి పాత్ర గణనీయంగా ఉంది. ఈరోజు ప్రపంచ స్థాయి దిగ్గజాలైనటువంటి గూగుల్ లాంటి సంస్థ, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ, అమెజాన్ లాంటి సంస్థ, ఎన్నో రకాలైనటువంటి ఐటీ పరిశ్రమలు, మరి మెకానికల్ పరిశ్రమలు, అన్ని రంగాల వారిని పెట్టుబడులు అనేకం తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటేనే ఈరోజు దేశం యొక్క భారతదేశం యొక్క అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి కూడా సమాన స్థాయిలో ముందుకు పోవడం అది యంగ్ అండ్ డైనమిక్ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి వల్ల సాధ్యమవుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆగ మేఘాల మీద వారికి వచ్చినటువంటి ఆలోచన
డిమానిటైజేషన్లో వచ్చినటువంటి బాధలు స్థానిక సంస్థలకు ఏ రకంగా ఉండెనో వారు తెలియజేస్తూ అరుణ్ జైట్లీ గారిని ఒప్పించి ఆ స్థానిక సంస్థల యొక్క బలోపేతానికి కృషి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలకు ఉపయోగపడే రకంగా పాత నోట్లను మేము తీసుకుంటాము, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్తే ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు, ఈరోజు దేశంలోనే అనేక రాష్ట్రాలు అది ఆ వెసులుబాటుని వాడుకొని స్థానిక సంస్థలు బలోపేతం అవడానికి ఉపయోగపడ్డది. అదే కాకుండా ఈరోజు ఐటీ రంగంలో మనం దాదాపుగా 19 నుంచి 20% మనం ఈరోజు దేశ జీడిపిలో భాగస్వామ్యులమైనాం. ఈరోజు సర్వీస్ సెక్టర్లో అంత ప్రగతి సాధించడం అంటే దేశంలో 7.5 దాటినటువంటి సమయంలో మనది సర్వీస్ సెక్టర్లో ఐటీ రంగంలో ముఖ్యంగా 19.6 జీడిపిని తీసుకురావడం అంటే నిజంగా వారి ఎనలేని కృషి ఈరోజు అవుతూ ఉంది. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే సిఈఈ మీటింగ్ ఉందో దాంట్లో కూడా వారు ఒకటే సెంటెన్స్ ఒకటే లైన్ చెప్పినారు, మన దేశం యొక్క చేనేత రంగంలో ఉన్నటువంటి జౌళి పరిశ్రమ శాఖ మాత్యులు మన అరుణ ఇరానీ వారు స్మృతి ఇరానీ గారు కూడా ఈరోజు దాదాపుగా వారి మీటింగ్లో మొత్తం కూడా పొగడడం జరిగింది. ఆ పొగడతలకు కారణం వీరి యొక్క పనితీరు. వారు ఒకటే చెప్పినారు, ఐదర్ వీ షుడ్ మీట్ ఆర్ బీట్ బెస్ట్ ఆఫర్ అని చెప్పినారు. దానికి ఎంతోమంది పరిశ్రమల అధినేతలు ముగ్ధులై మన కేటీఆర్ గారు చేసేటటువంటి పనితీరు, టీఎస్ ఐపాస్ కానీ, ఈరోజు తెలంగాణ నైపుణ్యత పెంచడానికి యువతకు టాస్క్ లాంటి ప్రోగ్రాములు కానీ, ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఇలాంటి మన ఉద్యమ నాయకుడే ఆ రోజు ఉద్యమాలలో పాల్గొని ఉద్యోగం వదిలేసి ఉద్యమాలలో పాల్గొని ఒక మంత్రిగా అవుతే గనక ప్రజల నుండి ఎన్నుకోబడితే ఈరోజు ఏ రకమైన ఫలితాలు వస్తాయో వారి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అందుకే రాబోయే కాలంలో కూడా తెలంగాణ అభివృద్ధిలో కల్వకుంట్ల తారక రామారావు గారిది చాలా గణనీయమైన పాత్ర ఉంది కాబట్టి మేమందరం కూడా తెలంగాణ ప్రజలం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారు రాబోయే కాలంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ దేశంలోనే తనదైన ముద్ర వేస్తూ ఒక దేశ నాయకుడిగా నేషనల్ లీడర్గా ఎదిగి వస్తున్న క్రమంలో వారి వెంట ఉండి ఎంబీసీ కార్పొరేషన్ తరఫున కూడా వారి ఆలోచనలు వారి సమాలోచనలతో ముందుకు పోయి కార్యక్రమాలు రూపొందించుకుంటాం. ఆ రకంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీడియాలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు నిజంగా సంతోషకరమైన వార్త, మన తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ రాజుల పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు కాకతీయ ఛానల్ కూడా రావడం, ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటటువంటి ఛానల్ కాకతీయ ఛానల్ ఏర్పడుతుందని చెప్పి, మరి ఈరోజు మనం చూసినాం ఆనాటి కాకతీయ చెరువులు ఏ రకంగా ప్రజలకు రైతాంగానికి ఉపయోగపడ్డాయి, గ్రామాలకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి. అందుకే ఈరోజు మిషన్ కాకతీయ పేరుతో ప్రభుత్వాలు కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఈ రకమైనటువంటి సేవా దృక్పథంతో తెలుగు ఇంత పోటీ ఉన్నా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క మరి నాగరికతను కానీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను కానీ ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి కూడా ఈ కాకతీయ ఛానల్ కృషి చేస్తుందని, అందులో ముఖ్యంగా ఎంబీసీ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్గా ఈరోజు ఎన్నో వెనుకబడిన తరగతులు అత్యంత వెనుకబడినటువంటి కులాల వారు ఉన్నారు, ఈ వ్యవస్థలో అటువంటి కులాల వారిని కూడా సేవ చేసే దాంట్లో కాకతీయ ఛానల్ ముందు ఉంజలో ఉంటుందని, మేము ఎంబీసీ కార్పొరేషన్ కూడా కాకతీయ ఛానల్తో కలిసి ఈరోజు ఒక మంచి ప్రజలకు సేవ అందించే కార్యక్రమాల్లో పాల్గొంటాం, ఆ ఆపర్చునిటీ కాకతీయ ఛానల్ మాకు ఇస్తుందని ఎంబీసీ కార్పొరేషన్కి, అదేవిధంగా ఈరోజు మరి మీకు కూడా కాకతీయ కార్పొరేషన్కి ఎంబీసీ కార్పొరేషన్ చేపట్టే కార్యక్రమాలు అత్యంత నిరుపేదలకు చేసేటటువంటి సేవా కార్యక్రమాలని మీ దృష్టికి తీసుకొస్తాం. తద్వారా ఇద్దరం కలిసి ఈ ప్రభుత్వము కాకతీయ ఛానల్ అనుసంధానంగా పనిచేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటి తెలంగాణ చూడడానికి బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారితో మనం కూడా మమేకమై పనిచేసే దాంట్లో కాకతీయ ఛానల్ ముందుండాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు, అభివృద్ధి పథంలో కాకతీయ ఛానల్ ముందంజలో ఉండాలని, ప్రజల హృదయాలను చూరగొని అత్యంత ప్రీతిపాత్రమైన ఛానల్గా మారాలని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.